పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు తన సీట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా, ఆయనది లేదు తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండి అలాగా, అది రాలే. ఉపమన్న ఉందా? ఉపమన్న చేశాడా? చేశాడా? తన అనౌన్స్ చేశాడు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్లా, కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోతున్నాను. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈ క్వశ్చన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో తెలియదు. మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. అది జనసేన కూడా ఈయనే ఇవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్, 24 సీట్లు అసలు 175 వైఎస్ఆర్సీపీ నిలబడినాం. 2014 మాకున్న ఇది వచ్చి 18 సీట్లలో పోటీ చేయడం ఒకటే, అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం అలాంటిది. 2014 ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు 175 కాన్స్టిట్యున్సీలు 175 పెట్టాము. తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము. 6% ఓట్స్ ఆరోపించుకున్నాం. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారు, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలు అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు కంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కాకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులు డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకు అనగడం, ఆ 24 కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం, అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ అది ఒత్తు పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులను పంపిస్తాడు. మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు, దాని నుంచి దీని నుంచి అనేది ఆయన ఏం మాట్లాడాలి. ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫీచర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే. సో బీజేపీతో కొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలని అనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుక్కుందో, దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటింగ్ చేయాలన్నా వీలవుతుందేమో అని అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది. దాంట్లో దేని మీద చేస్తారు 24 మందిని పెట్టి ఆయన పెట్టుకుని 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు, గాల్లో తిప్పుకోవాల్సిందే తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం దేనికి, ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం వినడానికి నువ్వు 175 కాన్సల్ నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా, లేక 24కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నావు తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి. అయితే ఎందుకు నిలబడవు అంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, కళ్ళ ముందు కనపడుతుంది. అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్మింగ్ కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవి అయితే నిలబడవు.